భద్రాచలం నియోజకవర్గంలోని ప్రజలకు శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఏడాది గడుస్తున్నా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే అన్నారు. మొదటిసారి కళ్యాణానికి వచ్చినప్పుడు 100 కోట్లతో రామాలయ అభివృద్ధి చేస్తానని, వరదల సమయంలో 2022 సంవత్సరంలో వచ్చినప్పుడు 1000 కోట్లు కేటాయించి వరద బాధితులకు పక్కా ఇళ్ల నిర్మాణాలు, కరకట్ట ఎత్తు పొడిగింపులను చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారని అన్నారు. కానీ ఇప్పటి వరకు 100 రూపాయలు కూడా హామీలో భాగంగా ఇవ్వలేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజలను భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని మోసం చేశారని అన్నారు. ప్రజలకు దేవుడికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను గోదావరి వరదల వల్ల భయభ్రాంతులకు గురి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు మన మన ప్రాంతానికి వచ్చుడంటే వరదలు బాగా సంభవించి పోయిన సంవత్సరము జూన్ నుండి మొదలుకుంటే జూలై ఈ రోజు వరకు కూడా దాదాపుగా 74, 75, 76 బాగా ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు మనం అందరం చూసినాం. అయితే కేసీఆర్ గారిని ఇక్కడికి మనం అందరం కూడా పిలవడం, అంటే పిలవలే, ఆయనే రావడం జరిగింది, అధికారులందరూ పిలవడం జరిగింది, కూర్చోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మన పీవైటీడీ కాన్ఫరెన్స్ హాల్లో వారికి నేను ఆ రోజున కూడా లిఖితపూర్వకం కూడా రాసి ఇచ్చిన అయ్యా, మా ప్రాంతం అంతా కూడా ఇది అంత భద్రాచల ప్రాంతానికి సంబంధించినటువంటి దాని మీద ప్రత్యేకంగా వరదలు రాకముందు అధ్యయనం కంప్లీట్ చెప్పినాం. అధ్యయనం కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. అధ్యయనం కంప్లీట్ లేదు. ఇప్పటివరకు పట్టించుకున్న పాపాన పోలే. ఉదాహరణకు చూసినట్టయితే ఢిల్లీ కానీ హర్యానా కానీ ప్రాంతం అంతా కూడా మన ముఖ్యమంత్రి గారు ఎలాంటి చర్యలు తీసుకోలే. పునరావాసం అన్నాడు, ఇల్లు కట్టిస్తాం అన్నాడు, ఉన్నటువంటి కరకట్టినంత స్ట్రెంగ్తన్ చేస్తాను అన్నాడు, ఏది లేదు. మరి ఏది చేయక ఎప్పుడో 2014 చచ్చిన్నాడు, 1000 కోట్లు అన్నాడు, 100 కోట్లు అన్నాడు, సారీ 100 కోట్లు అన్నాడు. తర్వాత 2018 మనకు 2022 వచ్చి పోయిన సంవత్సరం వచ్చేమో 1000 కోట్లు అన్నాడు. మరి భద్రాచలాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాడు మన ముఖ్యమంత్రికి ప్రాంతాన్ని చూద్దామనేటువంటి విజ్ఞాస లేదు. ఇక్కడ నాయకులు అందరూ పెద్ద పెద్ద మాటలు చెప్పుకుంటూ లేనిపోని మాటలు, మేము ఈ చేస్తున్నాం అవి చేస్తున్నాం, మరి తెలంగాణని మొత్తం బంగారు తెలంగాణ చేస్తామని చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి మాటలకే సరిపోతుంది. కానీ ఉదాహరణకు మన భద్రాచలం అనే విషయాన్ని ప్రజలందరూ గుర్తించాలి. టైం వచ్చిన నాడు కేసీఆర్ గారిని ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది కూడా ప్రజలు కూడా గ్రహించాలని చెప్పి ఈ వేదిక ద్వారా ఈ మన ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మా ప్రాంతానికి వచ్చి సంవత్సరం గడుస్తుంది, సంవత్సరం అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మీరు అన్ని పాత్రికేయ మిత్రులకైతే తెలవాలి, మనకు ఒక కంప్లైంట్ చేసి